तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबर की जानिब। संदीप शुंडालिया एडीजीपी रेलवेज की ज़ेर निगरानी पुलिस ने की बड़ी कार्रवाई। इत्तला के मुताबिक रेलवे पुलिस ने आज एक चेकिंग के दौरान तकरीबन 6 अफराद के खिलाफ केस बुक किया, जिसमें एक अफराद को सप्लायर, 2 अफराद को रिसीवर और 3 अफराद को ट्रांसपोर्टर के तौर पर बताया गया। एक का ताल्लुक उड़ीसा से और 2 का ताल्लुक महाराष्ट्र से और ट्रांसपोर्टर्स का ताल्लुक उड़ीसा रियासत से बताया गया। ये ड्राई गांजा तकरीबन 54 किलो के करीब, जिसकी मालियत 10,80,000 रुपये बताई गई, ये ट्रेन के जरिए मुंतकिल करने की कोशिश में पकड़े गए। इसी दौरान A1, जिसका नाम मलिक बताया गया, इसने इस बात को कबूल किया कि वो अक्टूबर के ही महीने में गरीब रथ एक्सप्रेस के जरिए एक और गांजे की मुंतकली में मुलविस रहा है। इसके अलावा एक सेलर जिसका नाम सुबहान हैदर बताया गया, वो भी पहले से मुलविस बताया गया। पुलिस ने इत्तला दी है कि तकरीबन जो माल जब्त किया गया है वो तकरीबन 82 किलो है, जिसकी मालियत 16,40,000 रुपये बताई गई है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। 21 संवत्सर रोजन सायंत्र 3 गंटल प्राप्त में अनुमानंगा तिरुगुतुन्न मन प्लाटा वेटिंग हाल्लो उंडगा వాళ్ళు ఒడిశా నుంచి బార్డర్ ఏరియాలో వాళ్ళ మెటీరియల్ తీసుకొని గాంజాని ఇక్కడి నుంచి ముంబై పోయి ముంబైలో ఎక్కువ రేటుకు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కడానికి ఇక్కడ కోనార్క్ ఎక్స్ప్రెస్లో దిగినారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో దిగిన తర్వాత మాకు అనుమానం వచ్చి స్పెషల్ రైడ్ చేయంగా మా డీజీ గారి ఆజ్ఞ ప్రకారం స్పెషల్ రైడ్ చేసి తనిఖీ చేయగా వీళ్ళకు ఇది దొరికింది. ఎక్కడ తీసి బాబు ఇది అంటే వాళ్ళు మొత్తం అక్కడున్న బాంబే అక్కడి నుంచి బాంబేలో ఒక ఇద్దరు ఉంటారు, దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు. అవి ఆనంద్ మాలిక్, నీర్ మాలిక్, రాజు మాలిక్, అఖ్య మాలిక్ ఈ నలుగురు, మరియు హైదర్ షేక్, మస్తాన్ రంజాన్ షేక్ వీళ్ళిద్దరు ముంబై వాళ్ళు. ఈ నలుగురు ఒరిసే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ముంబై పోవడానికి వాళ్ళ ప్లాన్లో ఉంటే వాళ్ళని పట్టుకొని 6 రిమైండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ క్యారీ బ్యాగ్లో తీసుకొచ్చింది మొత్తం టోటల్గా 54 కేజీల బార్ ఇది. దీంతోపాటు అంతకుముందు ఒక 8 నెలలో కొంత చేసినారు, 9 నెలలో కొంత చేసినారు. ఆ 2 కేసులు కూడా మేమేం చేశాం సార్, మాకు ఇట్లా పోలీసులు కనబడంగానే మేము పారిపోయినాం అని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీగా మన తెలంగాణ గవర్నమెంట్ తలపెట్టిన స్పెషల్ డ్రైవ్ గాంజాలో మేము కూడా పాల్గొని చెక్ చేయడం వల్ల ఇంత భారీ మొత్తంలో దొరికింది. దీనికి అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు వీళ్ళందరినీ కూడా సలెండర్ చేశాం. వీళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 3 కేసులు అయినాయి, 20 కేసులు పై పడ్డ వాళ్ళకు కూడా పీడి యాక్ట్ పెట్టవచ్చు అని చెప్పేసి మా డీజీ గారు చెప్పడం వల్ల జరిగింది.